గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవుడు ఈరోజు మరలా మీ ముందుకు ఈ విధంగా రావడానికి ఎంతగానో ప్రభువు కృపను అనుగ్రహించారు. ఏ రోజు ఏ క్షణాన ఎక్కడ ఎలా ఉంటామో తెలియని రోజులు అయినప్పటికీ ఆయన ఉచితమైన కాపుదల, ఆయన ఉచితమైన దీవెన మాత్రం ఈరోజు మన అలాగా నిల్వ పెడుతుంది. ప్రార్థన ప్రభావాల్లో మన మాత్రమే మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఆశ్చర్యమైన దేవ, అద్భుతమైన దేవ, సహాయకుడా, సంపూర్ణుడా, బలార్జుడా, బలవంతుడా, నీకు వందనం. నీ నామం ఎంత గొప్పదో, నీ కృప ఎంత గొప్పదో ప్రభువా. ఏ యోగ్యత ఏ అర్హత లేని నన్ను ఈరోజు ఈ విధముగా నిలబెట్టినందుకు నీకు వందనాలయ్యా. నీ కృప నీ దయా నీ దీన్న మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. ఇప్పుడు కొన్ని స్తుతులను చెల్లించుకొని ప్రభు యొక్క నామాన్ని మహిమ పరుచుకుందాం. మీరందరూ నీకే స్తోత్రం అని చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక, ఆమేన్. నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకునే దేవా, నీకే స్తోత్రము. కనానును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చే దేవా, నీకే స్తోత్రము. నా సకల మార్గములు నీయందే గల దేవా, నీకే స్తోత్రము. రక్షించుటకు సమర్థుడా, నీకే స్తోత్రము. ఆనంద తైలముతో అభిషేకించిన దేవా, నీకే స్తోత్రము. న్యాయార్థమైన రాజదండము గల దేవా, నీకే స్తోత్రము. భక్తిహీనతను ద్వేషించే దేవా, నీకే స్తోత్రము. ఆపత్కాలమును నమ్ముకొనదగిన సహాయకుడా, నీకే స్తోత్రము. యుద్ధము యెహోవాదే, నీకే స్తోత్రము. అన్యజనులలో మహోన్నతుడా, నీకే స్తోత్రము. భూమి మీద మహోన్నతుడా, నీకే స్తోత్రము. సర్వభూమికి మహారాజా, నీకే స్తోత్రము. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడా, నీకే స్తోత్రము. బహుకీర్తనీయుడా, నీకే స్తోత్రము. ధవలమైన మహాసింహాసనమునందు ఆసీనుడా, నీకే స్తోత్రము. నిత్యమైన ఆదరణ ఇచ్చిన దేవా, నీకే స్తోత్రము. శుభ నిరీక్షణ ఇచ్చిన దేవా, నీకే స్తోత్రము. న్యాయకర్త, నీకే స్తోత్రము. సముద్రమును గద్దించి ఆరిపో చేసిన దేవా, నీకే స్తోత్రము. చెదరగొట్టబడిన వారిని సమకూర్చే దేవా, నీకే స్తోత్రము. అగ్ని ప్రాకారముగా ఉండే దేవా, నీకే స్తోత్రము. రోగుల నెలలను స్వస్థపరచిన దేవా, నీకే స్తోత్రము. గాలిని సముద్రమును గద్దించి నిమ్మలింప చేసిన దేవా, నీకే స్తోత్రము. అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పిన దేవా, నీకే స్తోత్రము. దయ్యముల మీద అధికారం ఇచ్చిన దేవా, నీకే స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరింతసేపు నీకే స్తోత్రం అని చెప్పి ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచారు. ఇప్పుడు ఆయన వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. ధ్యానించుకోబోయే ముందుగా మరొక్కసారి ప్రార్థించుకుని ఆయన సన్నిధి సహవాసాన్ని బ్రతిమలాడుకుందాం. ప్రార్థన ప్రభువా, పరలోకమందును మా తండ్రి, మీ యొక్క మహోన్నతమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం. నన్ను నేను సంపూర్ణంగా నీ యొక్క హస్తాలకు అప్పగించుకుంటున్నాను. కేవలం నీ చిత్తము మాత్రమే పనిచేయాలి, నీ కృప మాత్రమే పనిచేయాలి. కృప దయా దీవెన మీరు అనుగ్రహించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవాలు, ఆయన వాక్య భాగంలో నుండి గడిచిన కొన్ని రోజులుగా మనం స్త్రీల గురించి ధ్యానించడానికి ప్రభువారు ఇచ్చిన కృప అది. ఈరోజు ప్రాముఖ్యంగా మరొక స్త్రీ గురించి మనము ధ్యానించుకుందాం. మొదటి రాజులు గ్రంథము 16:31 నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకునుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఏత్ బయలు కుమార్తె అయిన యెజుబేలును వివాహము చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి మొక్కుచు నుండెను.
ఎవరితను ఆహాబనే రాజు. ఇతడు నేబాత్ కుమారుడైన యరొబాము ప్రవర్తించినట్లు అన్ని విషయాలలో ప్రవర్తిస్తూ వచ్చి ఇంకా అవి చాలవన్నట్ట, ఆ పాపాలు చాలవు అన్నట్టు, ఇంకా పాపాలు చెయ్యాలి, ఎలా చెయ్యాలి ఈ పాపాలు అన్న నిర్ణయానికి వచ్చి అతడు ఏం చేశాడట, సీదోనీయులు అని ఒకడు ఉన్నారు, సీదోనీయులు వాళ్ళకి రాజు ఉన్నాడు, రాజు పేరు యెర్బెయలు. యెర్బెయలు బయలు అంటే యజమాని అని అర్థం. అయితే బయలు అన్నది దేవత యొక్క పేరు, బయలు అన్నది దేవత యొక్క పేరు, వారి యొక్క ఆరాధ్య దైవం యొక్క పేరు. ఆ దైవాన్ని యజమానుడిగా కొలుస్తారన్నమాట. అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలకు యజమాని ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. ఆ పేరు మరొకరికి పెట్టుటకు అవకాశం లేదు, ఆ పేరు మరొకరికి ఇవ్వడానికి అవకాశం లేదు. అలాంటి స్థానము దేవునిది. అయితే యెర్ బయలు, యెర్ అంటే అర్థము విత్, బయలుతో బయ అంటే యజమానితో అనే పేరున్న ఈ యెర్ బయలు యొక్క కుమార్తె యెజెబెలు. మీరు చూడండి, బాబెలు ఏమా, బాబెలు అంటే అర్థం ఏంటంటే తారుమారు కదా. అలాంటి బేలు అని అర్థం వచ్చేటట్టు ఈ యెజెబెల్ అనే పేరు కలిగిన స్త్రీ ఏం చేసిందంటే, ఆ స్త్రీని ఆహాబు వెళ్ళి వివాహము చేసుకున్నాడు. ఎవరికన్నా వివాహము చేసుకుంటున్నా అంటే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అన్న ప్రశ్నే అడగకూడదు. ఒకవేళ అడిగితే, మీరు వాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు అని అడిగితే, పేరు ప్రఖ్యాతల కోసం, హోదా కోసం, లోకపరంగా కట్నం కోసం, ధనం కోసం, అమ్మాయి మంచిదని అని ఇటువంటి కారణాలు ఎన్నో లోకంలో మనం వింటాం. అయితే ఆహాబుని కనుక నీవెందుకు సిదోనీయుల యొక్క రాజు యొక్క కుమార్తె అయిన యెజెబెలుని వివాహము చేసుకుంటున్నావు అని కనుక అడిగితే ఆన్సర్ ఏంటంటే, పాపాలు చాలవన్నట్టు. ఎక్కడ ఉన్నాం మనం? మొదటి రాజులు 16:31 ఏమా, స్వల్ప సంగతి అనుకొని పాపక్రియలను, నేబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుచు స్వల్ప సంగతి అనుకుని అతడు సిదోనీయుల కుమార్తె, సిదోనీయులకు రాజైన యెర్బెయలు యొక్క కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని, వివాహము చేసుకున్న వెంటనే నువ్వు ఈ దేవతను ఆరాధించు, నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకోవాలి, ఈ దేవుణ్ణి నువ్వు మ్రొక్కాలి అని ఆడేమీ చెప్పలేదు. ఆమెను పెళ్లి చేసుకుని ఆ బయలు దేవతను మ్రొక్కుచూ పూజిస్తూ ప్రవర్తించారు. ఈరోజు ఆలోచించండి, ఆహాబుని ఎందుకయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావంటే ఈ పాపాలు చాలవు. మీరు ఆలోచన చేస్తే యెజెబెలు వచ్చి ఆహాబు ఇంట్లోకి ఎలా అడుగు పెట్టిందో దేవుడు ప్రణాళిక ప్రకారము మొదటి రాజుల గ్రంథం 17:7 దేవుడు ఏలియాని లేపాడు. హల్లెలూయా. నా దేవుడు యెహోవా ఏలి అంటే నా దేవా అని అర్థం. మీరు చూస్తే మత్తయిలో, మత్తయి మార్కులు ఒక యోహాను సువార్తలో ప్రభువారు సిలువ మీద పలకబడినటువంటి మాట ఏలి ఏలి లామా సబక్తని, అందుకు ఆ మాటలకు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివని అర్థము. అని అర్థం వచ్చే ఆ పదం ఏలి. ఇప్పుడు ఏలి యా అంటే నా దేవా యెహోవా అన్న వ్యక్తిని దేవుడు లేపాడు ఇశ్రాయేలు కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. అటు దుష్టుడు ఆహాబు
కిరీటంలో ప్రవేశించి ఈ ఇశ్రాయేలీయులకు తలమానికముగా ఉన్న రాజు విగ్రహారాధనకి వెళ్ళిపోతూ ఉండగా 18వ అధ్యాయంలో ఏమా దేవుడు ఏలియా ద్వారా ఒక మాట మాట్లాడతారు. మీరందరూ ఒక పక్క ఉండండి, నేను ఒక పక్కన ఉంటాను. మీకు ఒక ఆవు, నాకు ఒక ఆవు. ఎద్దులు, మీకు ఒక ఎద్దు, నాకు ఒక ఎద్దు. ఆ ఎద్దుని ఒక బలిపీఠం మీద పెట్టి ఎవరైతే తమ యొక్క దేవుళ్ళకు ఆరాధిస్తారో, మీరు బయలు దేవతను ఆరాధిస్తున్నారు కాబట్టి మొదట మీరు ఆరాధించండి. అగ్ని పైనుంచి ఆకాశం నుంచి దిగి వచ్చిన దేవుడే నిజమైన దేవుడు అని సవాలు ఇస్తే ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు అని మాట్లాడి ఒక సవాలు విసిరిన దైవజనుడు. అటు యెజెబెలు లోకపరంగా ఆ యొక్క విగ్రహారాధన పరంగా ఎంత స్ట్రాంగో, ఇటుపక్క ఏలియా దేవుని పరంగా అంతకన్నా రెండంతల శక్తి కలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం వింటున్న దేవుని జనాంగమా, దేవుడు నీ జీవితంలో శ్రమ వచ్చింది, అపవాది వచ్చాడు, అపవాది శ్రమ పెట్టాడు అని అనేక మంది మాట్లాడతారు. నాకు అనేక మంది ఫోన్లు చేసి నన్ను దుష్టుడు టార్గెట్ చేసేదంట, దుష్టుడు నా వెంట పడుతున్నాడు అని ఏవేవో మాటలు చెప్తూ ఉంటారు. నేను వారందరికీ ఒక్కటే సమాధానం చెబుతాను, దుష్టుడు నీ వెంట ఇప్పుడు పడ్డాడు, దుష్టుడు నిన్ను ఇప్పుడు టార్గెట్ చేస్తున్నాడు. జగత్తు పునాది వేయబడక ముందే ఆయన కన్నులు నిన్ను చూచాను. హల్లెలూయా. నీవు పిండముగా కాకముందే, నీవు దేవుని బిడ్డగా అవ్వక ముందే, అసలు నువ్వు వంట రూపము లేనప్పుడే దేవుడి కన్నులు నిన్ను చూచాయి, క్లియర్గా నిన్ను చూచాయి. కనీసం గర్భం నుంచి బయటికి రాకముందు మన ముక్కు ఎలా ఉంటుందో, చూపు ఎలా ఉంటుందో, హెయిర్ ఎలా ఉంటుందో, రంగు ఎలా ఉంటుందో, కనీసం ఆడపిల్ల మగపిల్ల తెలియని తల్లి తండ్రులకి మనము తెలుసు. ఆమేన్, హల్లెలూయా. మన దేవుడికి మనము తెలుసు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ దేవుని యొక్క కుమారి కుమారుడా, యెజెబెల్ వంటి అపవాది నీ జీవితంలోకి వస్తే ఏలియా వలె దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ నీ జీవితాన్ని నిలబెట్టాడు, దేవుడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు, ముందుగానే పనిచేస్తూ ఉన్నాడు. ఆలోచించండి, చెడు ఎప్పుడు కూడా బలమైనది కాదు, మంచి బలమైనది. అందుకే దేవునికి బలవంతుడైన దేవుడు అని పేరు. ఇక్కడ రాజే అపవాది వైపుకి వంగిపోయి ఉంటున్న సందర్భం. ఒకవేళ నీ జీవితంలో నా ఇంటి పెద్దలే నాకు తోడుగా ఉండాల్సిన వాళ్ళే, లేదా నా భర్తే ఫలానా రీతిగా నండి ఉన్నాడు, లేదా నా తల్లిదండ్రులే నన్ను పట్టించుకోవట్లేదు, లేదా ఫలానా వాళ్ళని చాలామంది నాతో మాట్లాడుతూ ఉంటారు, నేను వారందరికీ ఒక్కటే చెప్తాను, లోకపరమైన వాళ్ళు నీకన్నా పెద్దలు ఎంతమంది అటువైపు ఉన్నా నీకు ఆత్మీయంగా చూస్తే నీ ప్రక్కన ఉన్నవాళ్ళు వారికంటే బలవంతులు. ఆమేన్, నీ ప్రక్కన ఉన్నవాళ్ళు వారికంటే శక్తివంతులు. ఆమేన్, నీవు కనుక నీతిగా న్యాయముగా నా దేవుడు నాకున్నాడని చెప్పి నీతిని న్యాయమును అనుసరించి నువ్వు నడుస్తూ ఉంటే వాళ్ళు అలా చేసినప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని 200 పాపాలు చేయకుండా వాళ్ళు ఎలా చేసినా సరే వాళ్ళకి నాకు తేడా ఉంది, నేను నా దేవుని యొక్క బిడ్డను అని చెప్పి దేవునికి లోబడి దేవుని మాటను ఆలకిస్తూ నువ్వు కనుక నడుస్తూ ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు నమ్మని నీకు ఒక గొప్ప శుభవార్త, వారికన్నా బలవంతులు మన పక్షమందు ఉన్నారు. హల్లెలూయా. వారికన్నా గొప్పవారు మన పక్షమందు ఉన్నారు. సంఖ్యపరంగా వారు ఎక్కువ మంది అవ్వచ్చు, సంఖ్యపరంగా మనం తక్కువ మంది అయి ఉండొచ్చు, కానీ బలవంతులము మనమే. ఆమేన్, హల్లెలూయా. యెజెబెలు తరపు వాళ్ళు 400 మంది ఉన్నారు అక్కడ.
ఏలియా ఇటు పక్క ఉన్నాడు, ఉండి మొదటగా అవకాశం మీకే ఇస్తున్నాను అని చెప్పి ఇచ్చి, ఎందుకు మొదట అవకాశం వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళు గొప్పవారా? కాదు, ఖచ్చితంగా దేవుడు ఆకాశం నుంచి అగ్నిని దింపుతాడని తెలుసు. ఆ నిప్పుర వేవన అటు పడి, ఇదిగో ఇది కూడా దేవుడే అని అబద్ధమాడేసి, ఇది కూడా మేము ఆరాధిస్తున్నది కూడా నిజమైన దేవుడే అని బొంకి ఇశ్రాయేలీయుల ప్రజలను మభ్య పెడతారని మొదటగా అవకాశం ఏలియా అటు ఇచ్చాడు. నీ జీవితంలో కూడా ఎందుకు శ్రమలు మొదటగా అవకాశం వస్తాయి అంటే, శ్రమల వెనక ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా! ఆశీర్వాదం వెనక శ్రమలు ఎన్నడూ ఉండవు. దేవుని వాక్యము వింటున్న ప్రియ దేవుని యొక్క జనాంగమా, ఆలోచించండి మీరు. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు, మన దేవుడు శక్తి సంపన్నుడు. నీ జీవితంలో చిన్నప్పటి నుంచి శ్రమలే, చిన్నప్పటి నుంచి వేదనలే మొదట అవే స్థానం ఆక్రమించుకుని ఉంటాయి. ఎందుకు? తర్వాత నుంచి ఆశీర్వాదాల కోసం. హల్లెలూయా! ఆ శ్రమలను చూసి నీవు భయపడకూడదు నా కుమార్తె, నీవు భయపడకూడదు కుమారుడా. నీవు దేవుని యొక్క జనాంగము, దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎందుకు పనికిరాదు అనమాట ఆ శ్రమ తర్వాత దీవెనలో ఎందుకు పనికిరాదు? మొదటగా వారికి అప్పగించేసాడు, మొదటగా మీరు చేయండి అన్నాడు. వాళ్ళు చేస్తూ ఉన్నారు, గోలు పెడతా ఉన్నారు, గెంతులు వేస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు, ఇంకా తమ్ముడు తాము కోసుకోవడం వరకు వచ్చేసారు. హింసించుకుంటున్నారు, త్రాళ్ళతో కొట్టుకుంటున్నారు, ఇంకా ఒకరు ఒకరికొకరు గట్టిగా మొరబెడితే గట్టిగా నోరు తెచ్చి ఏడుస్తూ ఉన్నారు. ఏలియాకైతే జవాబు తెలుసు. హల్లెలూయా! ఈరోజు నీ మీదకి విరోధంగా అనేక మంది గుంపు కూడి వస్తే, ఈరోజు నీకు విరోధంగా అనేకమైన ప్రణాళికలు జరుగుతూ వస్తే, ఈరోజు ఎంతో గోళ నీకు విరోధంగా గుంపు కూడి జరుగుతూ ఉంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే తెలుసా? దేవుని యందు నిబ్బరము కలిగి ఉండు. ఆమేన్. హల్లెలూయా! పరిస్థితులు తారుమారైపోతూ ఉంటుంటాయి. అలా అనుకున్నది ఇలా అయిపోతుంటుంది, ఇలా అనుకున్నది అలా అయిపోతూ ఉంటుంటుంది. కంగారు పడుతు, నిపక్షమంది ఉన్నవాడు విమోచకుడు, సజీవుడు, బలవంతుడు. నేను ఈరోజు మీ ముందు దేవుని గురించి చెప్పడానికి మాత్రమే నిలువబడి ఉన్నాను. నన్ను నిలువబెట్టిన దేవుడు గొప్ప దేవుడు ఆయన, శక్తిమంతుడైన బలవంతుడైన దేవుడు ఆయన. నన్ను నిలువబెట్టి నన్ను ఈరోజు ఈ విధంగా ఉంచిన దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో నిల్వ పెట్టగలిగిన దేవుడు. చాలా సందర్భాల్లో నాకు విరోధంగా రూపొందింపబడినవి గందరగోళము చేస్తూ ఉంటాయి, ఓ గెంతులు వేస్తూ ఉంటుంటాయి, ఓ హడావుడు చేస్తూ ఉంటుంటాయి. ప్రభువులోని మీకు ఒక చక్కటి శుభవార్త, తర్వాత ఆనందం ఉంటుంది, తర్వాత సంతోషం ఉంటుంది, తర్వాత అవమానాన్ని కొట్టివేసి గొప్ప గౌరవం మంచి పేరును ఇచ్చే దేవుడు మనకి తోడై ఉన్నాడు. హల్లెలూయా! నువ్వు నమ్మినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే ఎప్పుడైతే వాళ్ళంతా అలా చేస్తూ ఉన్నారో, ఏలియా వాళ్ళు నెగతాళి చేయడం ప్రారంభించారు. ఈరోజు నీ జీవితంలో అపోవద్ అలా గెంతులు వేస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి దేవతకి కూర్చొని ఏడవడం కాదు, కానీ ఇదిగో దయ్యమా నీ కట్టి పరిస్థితులు నా మీద కరవలేదు, దయ్యమా నీ పని ఇంకెంత పరిస్థితులు ఇక ముందుకు జరగదని మాట్లాడే స్థితిలో నువ్వు ఉండా, నువ్వు ఉండాలి. ఎప్పుడైతే వాళ్ళతో అంత అయిపోతుందో ఏలియా ఏం చేస్తాడంటే, చూడండి అంత గొప్ప విశ్వాసం అంటే, ఆ బలిపీఠం మీద ఎత్తును పెట్టి దాన్ని తునకలగా కోసి ఏమో నీళ్లు తెచ్చి అది నిండిపోయి ఆ గొయ్య ఎలా ఉంటుందంటే దహనబలి ఇలాగా చెక్కబడి ఉండి మధ్యలో కొంచెం లోతుగా ఉంటుంది, ఆ లోతు కూడా నింపబడేటంతగా నీళ్లు తెచ్చి వేయమన్నాడు. నీళ్లు తెచ్చి వేయమన్నాడు. నీళ్లు తెచ్చి వేసిన తర్వాత ఏలియా చేతులు పైకెత్తి ప్రార్థిస్తే, ఏలియా ఎప్పుడైతే చేతులు పైకిచ్చి ప్రార్థించగానే ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడి, హల్లెలూయా, ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడి వారు ఏదైతే పెట్టారో అక్కడ ఆ ఎత్తుని కాల్చి బూడిద చేసేసింది. ఆమె హల్లెలూయా! అక్కడంటే చిన్న చిన్నగా అగ్రత్తు కాదమ్మా,
అక్కడేదో చుంచుకుంటూ ఎగిరేసినట్టు ఏదో ఇలా వచ్చి ఆగిపోలేదు. ఆ మట్టి ఆ యొక్క అగ్ని దిగి వచ్చి ఆ గంధకమునంతా మొత్తం కాల్చి నీరు కూడాటమా ఆవిరైపోయేదాకా ఉంది ఆ అగ్ని. ఈరోజు మనం ఒక్క పేపర్ ఎగిరితేనే చిన్న కొస అడ్డుకొని ఇంకా ఆగిపోదు. మళ్ళీ అక్కడి నుంచి ఉప్పు 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 అని ఊదుకొని లేదా ఇంకొక అగ్గి తెచ్చి పెట్టుకోవాలి. అక్కడ మరొక అగ్ని అంటూ పెట్టబడలేదమ్మ, మరొక ప్రయత్నం అంటూ లేదు అక్కడ. దేవుడు కనుక ఒక్కసారి దిగి వచ్చి నీ విషయంలో కలుగ చేసుకుంటే ఎంత అగ్ని ఉంటుందో తెలుసా, ఎంత విజయం ఉంటుందో తెలుసా. దేవుని యొక్క కుమారుడా దేవుడు నీ జీవితాన్ని అట్టి రీతిగా మార్చాలనుకుంటున్నాడు, అట్టి రీతిగా ఆశీర్వదించబడాలి, ఆశీర్వదిద్దామనుకుంటున్నాడు. నువ్వేం చేస్తావు తెలుసా, ఓపిక కలిగి ఆకాశం వైపు చూడడం నేర్చుకోవేస్తున్నామని నేర్చుకో. ఆకాశం వైపు చూచి ప్రార్థించడం నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇలాగ చేశాడో వెంటనే అగ్ని దిగి రాగానే అక్కడ ఉన్న ఇశ్రాయేలీల జనులు పాప భ్రమలో ఉన్నారు. నీ చుట్టూ ఉన్న ప్రజలు కూడా, నీ తల్లి ఒక్కోసారి భ్రమలో ఉంటుంది, నిన్ను కట్టుకున్న భార్య భ్రమలో ఉంటుంది, నీతో ఉండే నీ భర్తే భ్రమలో ఉంటుంది, నీ కడుపున పుట్టిన నీ పిల్లలే భ్రమలో ఉంటారు. వాళ్ళకి నిజమేంటో తెలీదు, ఆ మాయకంగా ఏ రోజులాగా అయిపోతారు ఒక్కొక్కసారి. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా, దేవుడు నీ పక్షమందున్నాడని గుర్తెరిగి బలముగా నిలవబడు. దేవుడు కార్యము చేశాక వాళ్ళే వీళ్ళను చంపేశారు. ఉందా బైబిల్ గ్రంథంలో ఉంది, మొదటి రాజుల గ్రంథము 48వ వచనం. అప్పుడు ఏంటియ్యా ఒక్కడనైనా తప్పించుకొని పోని యొక్క బయలు ప్రవక్తలను పట్టుకునుడని వారికి సెలవయ్యక జనులు వారిని పట్టుకుని చూసారా. అంతసేపు ఆ గుంపులో ఉన్నవాళ్ళే, అంతసేపు అటుపక్క ఉన్నవాళ్ళే, ఇటుపక్క ఏరియా ఒక్కడే ఉన్నాడు, కనీసం ఏరియా దగ్గర జనులు లేరమ్మా. అటుపక్క ఎవరున్నారు, 400 మంది. 400 మంది దగ్గర ఎవరున్నారు, జనులు ఉన్నారు. ఎప్పుడైతే ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించబడిందో ఆ జనులు ఇటువైపు అయిపోయారు, హల్లెలూయా, ఇటువైపు అయిపోయారు. మనం సంఘాలను నడిపిస్తూ ఉంటాం, సేవ చేస్తూ ఉంటాం. ప్రభా ప్రజలు మారాలి, ప్రభా జనంగా మారాలి, నశించిపోతున్నారయ్యా, భ్రమలో ఉన్నారయ్యా, తెలివి లేక నా జనులు నశించిపోతున్నారయ్యా అని ప్రార్థిస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఆత్మ కుమ్మరించబడుతుందో జనులు వారంతటా వారే వీరి దేవుడు నిజమైన దేవుడని గుర్తెరుగుతారు. ఆమేన్, హల్లెలూయా. గుర్తెరిగి ఏలియ వైపు వచ్చేసారు వాళ్ళందరూ, ఏలియ చుట్టూ ఉన్నారు, అటుపక్క ఎవ్వరు లేరు, 400 మంది ప్రవక్తలే ఉన్నారు. మొత్తం ఇశ్రాయేలీల జనం అంతకి వచ్చేసరి వచ్చేసరికి ఇదిగో బయలు ప్రవక్తలు ఒకడున్నా తప్పించుకోకుండా వాటి గట్టిగా పట్టుకోండి అని చెప్పి వారిని పట్టుకున్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఏలియా కిషోను వాగు దగ్గరికి వారిని కొనుపోయి అక్కడ వారిని వధించెను. అక్కడ వారిని వధించను, కీషోను వాగు. ఇవన్నీ ఆత్మీయ అర్థాలు. ఇది చాలా పెద్ద మర్మముతో కూడిన దేవుని యొక్క వాక్య భాగము. అయితే నాకున్న సమయాన్ని బట్టి నేను కొంచెం కొంచెంగా చెప్తున్నాను. కీషోను వాగు నీరు దగ్గరికి, ఎప్పుడైతే నీవు దేవుని సన్నిధిలో నీరు కుమ్మరించినట్టు నీ ఆత్మను కుమ్మరిస్తావో అగ్ని దిగి వస్తుంది. అగ్ని దిగి వచ్చిన తర్వాత అదేంటి ప్రవాహంలో వారు వధించబడతారు. హల్లెలూయా, అదే కన్నీటి ప్రార్థన వారిని వధిస్తుంది. ఎవరు ఏమంటే ఇంతకాలం నా భర్త నన్ను శ్రమ పెట్టాడు అయితే నేను ప్రార్థిస్తాను చనిపోతాడు కాదు, ఆయనను ప్రేరేపించిన అపవాది, అత్తగారిని ప్రేరేపించిన అపవాది, మామగారిని ప్రేరేపించిన అపవాది, నీ బిడ్డలను ప్రేరేపించిన అపవాది, నీ భార్యను ప్రేరేపించిన అపవాది. ఒక్క వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా రూపొందించబడ్డాడంటే వాడు అపవాది. నువ్వు జ్ఞాపకం ఉంచుకోని విషయాలు,
నువ్వెప్పుడైతే నీళ్లు ప్రభు సన్నిధిలో కుమరిస్తావో ఏలియా అక్కడే వాళ్ళని ఒక బాధ్యత ఇచ్చకుండా కీషోను ఒక దగ్గరికి ఎందుకు పట్టుకొని వెళ్ళాడు అంటే నీటి దగ్గరే వధిస్తాడు. నువ్వు కన్నీరు ఖర్చు ప్రార్థించు, అగ్ని కుమ్మరించబడి జనులు నీ పక్షముకి అయిపోయి నిన్ను పట్టి పిడుస్తున్న అపవాది ఉన్నాడే వాడు కన్నీటి ప్రవాహంలోనే వాడు వధించబడతాడు. హల్లెలూయా. అసలు బయలు ప్రవక్తలు ఎలాగొచ్చారు ఇశ్రాయేలీల దేశంలో నీకంటే యెజెబెలు. యెజెబెలు యొక్క కన్న తండ్రి ఎవరంటే బయలు. బయలు అన్నది యజమాని అని అని అర్థం వచ్చే స్త్రీ దేవతారూపం. విత్ బయలు, యాత్ బయలు అంటే విత్ బయలు, బయలుతో అన్న అతని యొక్క కుమార్తె యెజెబెలు. ఈ యెజెబెలు వస్తా వస్తా ఎంత తెచ్చింది, ఎంత సామాను తెచ్చింది, ఎంతసార్లు తెచ్చింది, ఎన్ని బట్టలు తెచ్చింది, సెలవిడి తెచ్చిందా, మిఠాయిలు తెచ్చిందా, కాజ తెచ్చిందా, ఇవి రాయబడలేదు. కానీ ఆమెతో పాటు ఏమొచ్చాయంటే 400 మంది దయ్యాలు వచ్చాయి. దయ్యాలు వచ్చి ఆ రకంగా ఎక్కడ కూర్చున్నాయంటే అహాబ్ ఇంట్లో కూర్చున్నాయి. ఆలోచించండి, ఆ కాలంలో దేవుడు ప్రవక్తను లేపాడు. ఈరోజు నుంచి చూస్తున్నా శ్రమ వచ్చేసింది, బాధ వచ్చేసింది, ఇలాగ అయిపోయా అలా అయిపోయా అనుకుంటున్నావు. నీకు తెలియకుండానే నీకు సహాయకంగా దేవుడు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. యెజెబెలుకు తెలీదు ఏలియా ఎక్కడ ఉన్నట్టు, కానీ ఏలియాకి తెలుసు యెజెబెలు 400 మంది ప్రవక్తలను తీసుకువచ్చినట్టు, తీసుకువచ్చినట్టు తెలుసు. కాబట్టి ఏ సవాలు విసిరాడు దేవుడు. ఈరోజు నిన్ను నిల్వబెట్టి నీలో ఉండి సవాలు విసిరిపోతా ఉన్నాడు. నీకు విజయము యేసుక్రీస్తు నామంలో విజయము. మనం దేవుడిని నమ్ముకుని ఉన్నాం, చచ్చిన సవాల్ని కాదు, ఏదో అల్లటప్ప వాటిని కాదు. సజీవుడు, విమోచకుడు, బలవంతుడైన దేవుడిని నమ్ముకుని ఉన్నాం. ప్రార్థన. ప్రభు ఆకాశమందున నా దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడు, బలార్జుడు, బలవంతుడు, సృష్టికర్త, నీకు వందన. అపవాదిని చితుక్కొట్టే బిడ్డలుగా నీ బిడ్డల్ని లేవనెత్తండి అయ్యా. నీ బిడ్డల పక్షమంది ఏలియా ప్రభు నా దేవుడు యెహోవా అని చెప్పి నీ బిడ్డలు ప్రకటిస్తూ ఉండగా, నీ బిడ్డలు చెప్తూ ఉండగా నశించిపోతున్న ఆత్మల్ని ప్రభు మీరు బ్రతికించి ప్రభు నన్న వారి పక్షమంది గొప్ప కార్యాలు జరిగించండి. సజీవుడ, సంపూర్ణుడ, బలార్జుడ, బలవంతుడ, గొప్ప దీవెనలు మీరే అనుగ్రహించి వారు దిల్లింప చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు మిమ్మల్ని దీవించును కాక. హెబ్రూలో కూడా స్తుతులు రాయుటకు ప్రభువారు కృప చూపించే అవి మీరు చదువుకోండి, దాని ద్వారా కూడా దీవెనలు పొందుకోండి. ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. మా కార్యక్రమాలను మీరు మరలా చూడాలని అనుకుంటే గనుక మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ పేరు స్తుతులు 1000.